हाय फ्रेंड्स, वेलकम बैक टू अर्चनास हैप्पी होम। बहुत फ्रेंड्स अंदर मैं चला बहुत नैन पालकूर तो खिचड़ी चेदमी पालकूर तो खिचड़ी चेस्ना ने चूँगी पालकूर तो खिचड़ी एपड़ना ट्राई चेसारा చెప్పండి కామెంట్ సెక్షన్ లో। మనం ఎక్కువ పాలకూర తోటి పాలక్ రైస్, పాలకూర కర్రీ, ఇలా పాలకూర పప్పు అలా చేస్తాం కదా, పాలక్ కిచిడి ఎలా చేసాము, ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనము। నేను ఎలా చేసానో మీరు చూడండి, మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నాయి నా వీడియోస్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థాంక్యూ వెరీ మచ్। మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలా ఉండాలని అనుకుంటున్నాను। फ्रेंड्स ఈరోజు నేను పాలకూర కిచిడి తో పాటు ఒక చిన్న హెయిర్ స్టైల్ కూడా చూపెడదామని అనుకుంటున్నాను। నేను ఆ హెయిర్ స్టైల్ ఎలా వేసానో మీరు చూడండి। రెగ్యులర్ గా ఇది అందరూ వేసుకునేవి ఏ హెయిర్ స్టైల్ అయినా కాకపోతే తెలువని వాళ్ళ కోసమని నేను ఈ వీడియో ఈ హెయిర్ స్టైల్ చేస్తున్నాను। అది కూడా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। రండి ఇప్పుడు నేను పాలకూర కిచిడి ఎలా చేసానో చూద్దాము। ఫ్రెండ్స్ ఇప్పుడు పాలకూర కిచిడి కోసం నేను ఎలా చేసానో చూడండి। పాలకూరను కడిగి పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను మిక్సీలో వేసుకొని, మిక్సీ జార్లో వేసుకొని। ఇంకా ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసి। కుక్కర్లో మనము ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసాను। నెయ్యి వేసిన తర్వాత జీలకర్ర వేసుకుంటాను, జీలకర్ర వేసుకున్నాను। అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 7-8 మిరియాలు వేసుకుంటున్నాను। ఒక 10 వరకు వేసుకున్నాను మిరియాలు। నేను 4 గ్లాసులు బియ్యము, ఒక గ్లాస్ పప్పు, పెసరపప్పు తీసుకొని చేస్తున్నాను। దానికి ఇది రేషియో। ఇప్పుడు అలాగే అది మిరియాలు కూడా వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి। ఇది వేసుకున్న తర్వాత అన్ని మంచిగా వేగనివ్వాలి। ఇలా అంతా మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి। ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను, వీటిని కూడా చాలా మంచిగా వేయించుకోవాలి, వేగనివ్వాలి। ఇప్పుడు ఇలాన్ని బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేగనివ్వాలి। ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి। ఆ తర్వాత మనము పాలకూరను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పాలకూరను మంచిగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను। ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇందులో। నేను ఒక 3 కట్టలు పాలకూర తీసుకున్నాను। ఇప్పుడు దీన్ని కూడా అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి 1 స్పూను, ఆ తర్వాత జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకున్నాను। జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు। తర్వాత గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి గరం మసాలా। ఇప్పుడు వీటి అన్నింటిని మంచిగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కిచిడికి సరిపడా కారము, మొత్తం ఉప్పు కూడా వేసుకోవాలి।
ఒక కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ ఏమో సరిపడ టేస్ట్కి సరిపడ వేసుకున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలాంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కిచకిడికి సరిపడ వాటర్ కూడా వేసుకోవాలి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను కొంచెం లూస్ గా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత అంత మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి నేను ఒక 1/2 అవర్ ముందే బియ్యమును పెసరపప్పు కలిపి నానబెట్టుకొని కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రైస్ ని ఇందులో వేసుకోవాలి ఇలాని వేసుకోవాలి నేను ఒక 3 1/2 గ్లాస్ రైస్ తీసుకున్నాను 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను పెసరపప్పు తీసుకున్నాను ఇలా అన్ని రైస్ అంతా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు తర్వాత దాని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయి మూత ప్రెషర్ అంత పోయిన తర్వాత మూత తీసి తీసుకుంటే చూడండి వేడి వేడి పాలక్ కిచడి రెడీ అయిపోయింది ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కొంచెం నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది కొడుతో తినండి పెరుగుతో కూడా తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతే యమ్మీ యమ్మీ పాలక్ కిచడి రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ పాలకూర కిచడి పాలక్ కిచడి బాగుందా మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒకవేళ ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఒక చిన్న హెయిర్ స్టైల్ చూపెడతాను అది కూడా చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ రండి అది కూడా చూద్దురు
फ्रेंड्स चूसर कदा ना हेयर स्टाइल चिन्ना हेयर स्टाइल सिंपल गा वेसुकोवच्चु ईजी गा वेसुकोवच्चु रेगुलर गा ईजी गा वेसुकोवच्चु ई हेयर स्टाइल किड्स की चाला बागुंटुंदी। इंका फ्रेंड्स एला उंदो ना कमेंट सेक्शन लो चेप्पंडी। थैंक यू फ्रेंड्स, थैंक यू फर् वाचिंग। प्लीज सब्सक्राइब मई चैनल।